ఈరోజు పెళ్లి కానుకలు ఇచ్చినా లేకపోతే ఏదైనా చంద్రన్న బీమాలో వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చినా పసుపు కుంకుమ వచ్చినా ఇవన్నీ మండలాఫీసులు పోండి, మండలాఫీసులు పోండి వివరాలు ఉన్నాయి, మండల కేంద్రాలకు పోండి వివరాలు ఉన్నాయి. అటువంటి యాప్ని దొంగిలించి మీరు దాన్ని తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని మీరు చూశారు, మా ఓట్లు తొలగించాలని మీరు చూశారు. మీ వైసీపీ కార్యకర్తలు అడ్డంగా కేసుల్లో బుక్ అయిపోయినారు, నాన్ బెయిలబుల్ కేసుల్లో బుక్ అయిపోయినారు. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మీ నాయన ఉన్నప్పుడు కేసుల్లో ఇరుక్కొని 16 నెలలు జైల్లో ఉండి 12 కేసుల్లో మొదటి ముద్దాయిలు రెండో ముద్దాయిలు విచ్చలవిడిగా మోడీ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని వాడుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని వాడుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చూస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు అధికారం లేకపోతేనే రెచ్చిపోతున్నారు, పోలీస్ స్టేషన్లకు పోయి రౌడీజం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు పోయి విజయసాయి లాంటి వాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ డీజీపీ మీరు ఏం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ రోడ్డు మీద ఒక ముఖ్యమంత్రి మీద బాబు నిన్ను నమ్మం అని చెప్పేసి బ్యానర్లు పెడుతున్నారు. నిన్న పొదలకూరులో పెట్టారు, తోలు పెరుగుతామని చెప్పా. నేను చెప్తుండా ఈ బ్యానర్లు ఈరోజు సాయంత్రం లోపల తీకపోతే ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి మీద మేము ఎప్పుడు ఆ పనులు చేయలే, తప్పుడు పనులు చేయలే, పొలిటికల్గా పోరాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి మీద మేము బ్యానర్లు కట్టుకొని తిరగలే, మేము పెడతాం రేపు ఉదయాన్నే బ్యానర్లు. 12 కేసుల్లో మొదటి ముద్దాయిని వద్దే వద్దు అంటున్నారు ప్రజలని పెడతాం. మంత్రి ప్రోగ్రామ్కి పోతే ఎదురుగా బ్యానర్ పెడతారా? నా ఎదురుగా నేను శిలాపలకం వేయడానికి పోతే ఆడు పక్కన బ్యానర్ పెడతారా? నేను చెప్తున్నా మీ ఆటలు సాగవు, మీ క్రిమినల్ వ్యవహారం, మీ నాయకుడు క్రిమినల్ అని చెప్పి ఇక్కడ క్రిమినల్ యాటిట్యూడ్లో బెదిరింపులు, తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్లకుపోయేసి అర్ధరాత్రి 1 గంటకి తెలుగుదేశం నాయకుడిని లేవగొట్టి నీ అంత చూస్తామని చెప్పి ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే మీ ఆటలు సాగవు, తోకలు కత్తిరిస్తాం మేము, మీ జోలికి రాం, మా జోలికి మీరు వచ్చారంటే ఒప్పుకోం, లేకపోతే మీ అంత చూస్తా అని చెప్పి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేసాం, నల్లపరెడ్డి నేదురుమల్లి ఆనం యాంటీ ఆనం పోరాడుకున్నాం, రోడ్లలో రాజకీయంగా పోరాడుకున్నాం. ఈ గబ్బు రాజకీయం ఏంది అంట ఇది? మా కుటుంబాలతో కూడా మేమంతా దోపిడీదారులు అని చెప్పేసి పెడుతూ ఒక్కటి రుజువు చేయండి, దమ్ముంటే ఒకటి రుజువు చేయండి. మేము రుజువు చేసాం, మీ వైసీపీ ఎమ్మెల్యేలు కల్తీ మధ్యంలో ప్రాణాలు తీసే కేసులు ముద్దాయిలు, మీ ఎమ్మెల్యేలు కబ్జాల్లో ముద్దాయిలు, మీ అనుచరులు ఓట్లు తొలగింపులో ముద్దాయిలు, పోలీస్ స్టేషన్లో బెదిరించిన దాంట్లో ముద్దాయిలు, నకిలీ డాక్యుమెంట్లు ముద్దాయిలు, బెట్టింగ్లో ముద్దాయిలు. ఎంతమంది జైలుకు పోయించారు మీ నాయకులు బెట్టింగ్ కేసులో, కల్తీ మద్యం కేసులో? సిగ్గుతో తలదించుకోవాలా? ఆయన 16 నెలలు జైల్లో ఉంటే ఈడుండే ప్రతి ఒక్కరూ క్రిమినల్ యాక్టివిటీ, రౌడీజం. ఒక పోలీస్ స్టేషన్ మీదకి 50 మందిని తీసుకుపోయి లోపల కూర్చొని రౌడీజం. మీ సర్వేపల్లి ఎమ్మెల్యే 50 మందిని తీసుకుపోయి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ లోపల కూర్చొని గంటలు నిర్బంధం, బెదిరింపులు. ఏ అయిపోయింది? ప్రజలకి ఈరోజు ఒక్కటి చెప్తుండా, ఈ 9 లక్షల కుటుంబాలు మేము రిలీజ్ చేసేసాం సర్వేపల్లి, ఎవరెవరు ఓట్లు తొలగించాలని ప్రయత్నం చేశారు ఆ కుటుంబాలన్నీ మీకు వ్యతిరేకం. 9 లక్షల కుటుంబాలు ఇంటూ 4 పోతారు, మీరు అడ్రస్ లేకుండా పోతారు రేపు ఎలక్షన్స్లో. ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి, ఢిల్లీలో ఉండే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఈ కుట్రలకి చెక్ పెట్టండి. ఇంకా వాళ్ళు ఏదైనా తోకాడిస్తే అసలు ఆ పార్టీని వైసీపీ ఈరోజు 9 లక్షల ఓట్లు తెలుగుదేశాన్ని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఒక సౌకర్యాన్ని దుర్వినియోగం చేసిన తర్వాత వెంటనే అసలు ఆ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలా, వైసీపీ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలా,